అంటే నిన్నది ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఆ ఎలక్షన్కి వెళ్ళి దానికి చేయటం కంటే ఇది ఇండస్ట్రీ మొత్తానికి కాదు ఓన్లీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కానీ నువ్వు ఏడు ఎకరాలు అంటే నా పెద్ద సైట్ అవుతున్నావు సో అందరం కలిసి దానికి ఒక చిన్న ఇది పెట్టి కమిటీ లాంటిది వేసి ఫుల్ ఇండస్ట్రీగా చేసుకుని చేయిస్తే బాగుంటుంది కదా మనం ఎందుకు ఆర్గనైజేషన్లోకి వెళ్తే ఆర్ సో మెనీ రెస్ట్రిక్షన్స్ ఇబ్బందులు ఉంటాయి మనకి ముందు అసలు లో గెలవాలి ఎలక్షన్లో గెలిచినాక ఇవన్నీ చేయాలి ఈ తలకె నెప్పికంటే మన ఛాంబర్ని వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి ఇండివిజువల్స్గా మనందరినీ ఇన్వాల్వ్ చేసి ఒక కమిటీ చేసి దాన్ని చేస్తే ఇండస్ట్రీకి చాలా పెద్ద సర్వీస్ చేసిన ఆలోచించండి నేను నమ్మను కానీ దేవతలు ఉంటే మీ మాట ఇని మీరు చెప్పిన అద్భుతమైన మాట ఇని దాన్ని ఓకే చేస్తానండి దీనికన్నా గుడ్ న్యూస్ ఉంటుంది ఇండస్ట్రీ అంతా కలిపి ఓల్డ్ ఏజ్ హోమ్ కడితే ఎందుకంటే నేను ఒకటే మెంటాలిటీ అండి బయటోడికి మనం ఎక్కడో మనం ఏం చేయట్లేదు మన చాలా చిన్న ఇండస్ట్రీ తెలుసు మంది చాలా చిన్న ఇండస్ట్రీ ఇక్కడ పది మంది బాగుంటారు అన్నయ్య తొంభై మంది బాగుండరు ఈ పది మంది తొంభై మందిని జాతక చూసుకోవాలి అంటే దీంట్లోనూ తాగుడు కాలువడ పడిపోయిన చిల్లరగాలిని మనం లెక్క అయిందండి సిన్సియర్గా ట్రై చేసి వేషాలు లేని వాళ్ళ నాని పెద్ద పరుషుల వాళ్ళకి వేషాలు ఇచ్చిపోక చిన్న చిన్నోళ్ళకి వాళ్ళు వాళ్ళు ఆ రెండు పోట్లు తినడానికి ఏర్పాటు చేస్తే సరిపోతుందండి అలాంటి ఇప్పుడు మనం ఇప్పుడు మన మూవీ ఆర్టిస్ అసోసియేషన్ బయట చూస్తూ అంటే మూవీ ఆర్టిస్ అసోసియేషన్ అంతా డబ్బులు ఉన్నవాళ్ళు అనుకుంటారు సినిమాలు తీసేవాళ్ళంతా మన సినిమా ఇవాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నువ్వు ఐదు వందలు ఇచ్చినా వెయ్యి ఇచ్చినా తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో ఐదు వందలు వేయిస్తే తీసుకెళ్లేదు మనం ఇప్పటికి నెల నెల ఇస్తున్నట్టు ఉన్నాం సో ఈ పరిస్థితుల్లో మన వాళ్ళు ఉన్నారంటే ప్రొడ్యూసర్ అనేవాడు సినిమా తీసినవాడు వాడికి వెయ్యి రూపాయలు ఇచ్చే పరిస్థితి మనం లక్షల కోట్లు ఆర్టిస్ట్ ఉన్నోడే పర్సెంట్ వీళ్ళకి వెయ్యి రూపాయలు రెండు వేలు మనం ఇస్తున్న పరిస్థితి వచ్చిందంటే అట్లాగే ఆర్టిస్టులు కొన్ని రకరకాల సమస్యలు ఎందుకు ఎందుకు వాళ్ళు పోగొట్టుకున్నారో ఇంకోటి చేశారో కానీ ఇవాళ లేని పరిస్థితులు ఉన్న వాళ్ళకి మనకు కావాలి అట్లీస్ట్ ఓల్డ్ ఏజ్ ఏమో డబ్బులు ఇవ్వక్కర్లేదు వాళ్ళు ఉంటానికి పోయేదాకా ఉండటానికి ఉంటే చేయాలి ఇటువంటివి చేయాల్సిన అవసరం మనకు ఉంది అది అందరి ఇండస్ట్రీకి అందరం కలిసి చేస్తే బాగుంటుంది ఒక ఆలోచన వచ్చింది మీరు చాలా దూరం తీసుకెళ్లారు కాబట్టి మిగిలిన వాళ్ళు కూడా కలుపుకొని చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం చాలా గొప్ప మాట అన్నయ్య థ్యాంక్ యూ అండి మనం మళ్ళీ దాంట్లోకి వెళ్ళదు మాకు వెళ్ళి వద్దు వద్దు మీరు చెప్పింది ఇప్పుడు ఎవరో ఇప్పుడు ఎవరో ఒకరు చెప్తేనే కదా అర్థం అవుతుంది మీరు చెప్పారండి ఇప్పుడు నేను ఓల్డ్ ఏజ్ హోమ్ అన్నాను ఎస్వి కృష్ణారెడ్డి గారు వచ్చి శివాజీ ఓల్డ్ ఏజ్ హోమ్ ఓల్డేజ్ హోమ్ అంటే ఎక్కడో చిన్న నెగిటివ్ ఉంటుంది చూడండి నాకు వెంటనే నచ్చింది ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ అద్భుతమైన పాయింట్ ఒక్కడ బదులు పది చేతులు పడతాయండి ఇప్పుడు పెద్దవాళ్ళు అందరు చేతులు పడితే చాలా ఈజీ కదా ఇప్పుడు నాలాంట్ చిన్నవాడు కష్టపడక్కర్లేదు ఈజీగా పని చేసి పెట్టేసుకోవచ్చు ఇంకో విజిత్ ఇంకేం చెప్పంటారండి మనం నాలాంటి కూడా నలభై ఏళ్ళు అయిపోతుంది నెక్స్ట్ మీరంటే కురువులు ఎనభై ఏళ్ళ దాకా అయిపోయింది వచ్చి ఇక్కడ మనం చెప్తే ఎవరిన ఉంటారని ఉంటారు కదండి నేనంటే మనలో మనకి లేక మనమే ప్రేమగా ఉండి మనమే చేసుకుంటానండి ఆ పాజిటివ్ ఎనర్జీ ఉంటే ఇంకా చాలా మంచి వాళ్ళు దొరుకుతాయండి కాదురా దుర్మార్గుడా నువ్వు ఎప్పుడు ఇంకొకసారి మా యొక్క ఓల్డ్ బాయ్స్ మీటింగ్ తీసుకెళ్ళ గుర్తుందా యూనివర్సిటీ యూనివర్సిటీకి తీసుకెళ్తే దుష్టుడా ఏం చేసావు ఎవరెవరినో చూసి అన్నయ్య నువ్వు ఇంత ఇంత ముసలి వాళ్ళతో నేను కలిసి తిరుగుతున్నాను అన్నయ్య అంటే నువ్వు యంగెస్ట్ నువ్వు యంగెస్ట్ నేను ఓల్డెస్ట్ లెవెల్లో ఇప్పుడు మళ్ళీ మీరు కురు కురు కురువృద్ధుడు నేను డెఫినెట్గా కాదు నేను అంటే ఎవడు దొరకనట్టు నామే జోకులు వస్తావు నిజంగా రోజు ఎంత పెద్ద వాళ్ళే వాళ్ళలో ఒక్కళ్ళు కూడా ఇప్పుడు లేరండి మీరు తెలిసే నిజం ఎంత పెద్ద నాకు ఆ రోజు ఇరవై ఐదు ముప్పైలు అవ్వట్లేదు యూనివర్సిటీకి వెళ్ళి వెళ్తుంటే మీరు చెప్తారు శివాజీ నా క్లాస్మేట్ రాజు వీడి కొంతమంది వచ్చారు సీనియర్ పాస్ అయిన వచ్చారు సీనియర్స్ చాలా సీనియర్స్ వచ్చారు మీరు చాలా పెద్ద పెద్ద వచ్చారు మీరు నాకు బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారని సరదా మీరు డైరెక్టర్ మీరే ప్రొడ్యూసర్ అనుకుంటా సంగవి హీరోయిన్ స్వర్ణముఖి స్వర్ణముఖి అండి నేను యాక్ట్ చేశాను ఒక సీన్ అయిపోయాక మీరు నా భుజం చేసండి సంగవి వీడు లైఫ్లాంగ్ ఇండస్ట్రీలో ఉంటాడు అన్నారు నా జీవితంలో మర్చిపోలేను ఆ రోజు ఆ రోజు ఫ్రైడే ఒక సీన్ అయిపోయాక అన్నారు మీరు చాలా బాగా చేస్తారు మీకు మీ మా హస్బెండ్ కంటే కూడా నాకు మన వీడిది పోలీస్ క్యారెక్టర్ వచ్చింది చేసేది సముద్రం సముద్రంలో శ్రీహరి నేను శ్రీహరి కాదు మన వంశీ సినిమా కృష్ణ కృష్ణవంశీ సినిమా ఖడ్గం అండి ఖడ్గంలో అది వంశీ గేట్ అండి వంశీ దగ్గర ఇప్పుడు మొరారి అండి కామెడీ టింజులు వెళ్ళిపోతా ఒక్కోటి నాకు మన నక్షత్రం ఆడలేదు కానీ సినిమా చాలా మంచి క్యారెక్టర్ నెక్స్ట్ సూపర్ మొదట ఫోన్ చేశాను ఫాదర్ క్యారెక్టర్ బలేక్ చేసేవారు అన్న సూపర్ గా నాలుగు నూలు లాగా లేవు భలేగుంది సినిమా మీరు ఫోన్ చేశాను ఇప్పుడు పది సినిమాలు చేస్తాను అండి పది సినిమాలు ఫాదర్ గట్టలేక్స్ ఒకటేదో వెళ్ళని చేస్తున్నారు నేనైతే విలన్ ఎవరు అనుకోరు సార్ మీరు అయితే వెళ్ళను అనుకోరు అని కనుమ అన్ని ఫాదర్ కట్టలేదు నేను చూసిన కూడా చాలా బాగుంది గుర్తురాట్ల పేరు గుర్తురావట్లేదు కానీ భలేగుందా సినిమా బాగుంది నువ్వు చాలా బాగుంది ఆ సినిమా Okay ma, yeter gani, Thank you çizim love çizim you. Çizim çizim. Thank you very much, bye. Bye ne, Thank you.